శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ పిల్లలకు ఎన్నో అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. గత వారం మరణించిన వారు ప్రేతాత్మని భూమి మీదకి రారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని వాటి నిమిత్తం చక్కనటువంటి వాక్యాన్ని మాకు అందించి ఉన్నారు. అలాగే ఈ సమయంలో ఈ వాక్కులను ఉన్నతంగా బోధించడానికి అలాగే వారు గ్రహించడానికి ఈ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాదస్వామికి చేర్చుకుంటారని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల సమయంలో దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. చీకట్లో నుంచి వెలుగులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. క్రైస్తవ్యము అంటే చీకటిలో ఉన్నటువంటి మనిషిని వెలుగులోనికి రప్పించేదే క్రైస్తవ్యం. అజ్ఞాన అంధకారంలో ఉన్న మనిషిని విజ్ఞానంలోనికి రప్పించేదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే మతం కాదు. కొంతమంది బోధిస్తున్నటువంటి బోధలను బట్టి, కొంతమంది చేస్తున్నటువంటి అలవాట్లను బట్టి క్రైస్తవ్యం అనేది ఈరోజు మతంగా చూస్తున్నారు. కానీ ఇలా బోధిస్తున్న వారికి, ఇలా ప్రవర్తిస్తున్న వారికి, మతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్న వారికి బైబిల్ అధికారం ఇవ్వలేదు. బైబిల్లో మతము అనేటువంటి మాట క్రైస్తవ్యంలో ఉండదు. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తూ వాక్యాన్ని ముందు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. సాధారణంగా భార్య భర్తల మధ్యలో గొడవలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. భార్య భర్తల మధ్యలో మనస్పార్థలు అనేవి ఖచ్చితంగా ఏదో క్షణంలో ఏదో నిమిషంలో వారి దాంపత్య జీవితంలో ఖచ్చితంగా అనేవి వస్తూ ఉంటాయి. అవి సర్దుకోవాల్సినటువంటి వాళ్ళు రాను రాను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారనేది మనం ఆలోచించవచ్చు. ఒకరొక ప్రాంతంలో భార్య భర్తల మధ్యలో విభేదాలు వచ్చి భర్త భార్య విపరీతంగా ఒకరినొకరు రక్షపడుతూ బలవాడుతున్నటువంటి అక్షరాలను భర్తకు విపరీతమైన కోపం వచ్చేసింది. భర్తకు విపరీతమైన కోపం వచ్చేసిన తర్వాత క్షణిక ఆవేశంలో భార్య ఎందుకు అలంకరించాడు అంటే కొట్టాలని ఉద్దేశించి కాదు, కానీ ఆ క్షణిక ఆవేశాన్ని తట్టుకోలేక, ఆ కోపాన్ని తట్టుకోలేక భార్యని దాన్ని నెట్టేసరికి ఆ గోడకు ఒక మేకు వేసుకుంది. ఈ వెళ్ళి ఆ మేకు ఏర్పడాలి, ఈ వెళ్ళి అది తలక వెళ్ళి మేకు ఏర్పడేసరికి ఆ మేకు ఆ తలకాయలు గుచ్చుకుపోయింది. విపరీతమైన రక్తం వచ్చింది. అనుకోకుండా జరిగినటువంటి సంఘటనల్లో భార్య గాయపడింది, భార్య గాయపడి ఇద్దరు మనుషులు విభేదాలు వచ్చి భార్య భర్తలు విడిపోయారు. ఇక అమ్మగారికి వెళ్ళేసరికి రక్తం వచ్చేటట్టుగా నా కుమార్తెను కొడతామని అని పోలీస్ కేసు పెట్టారు. తల్లిదండ్రులు ఏం చేశారు అంటే, ఇక పిల్లవాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని రక్షించుకోవడానికి సర్వత్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సర్వత్ర ప్రయత్నాల్లో ఒక జ్యోతిష్యుడు దగ్గరికి తీసుకెళ్ళారు. మీరు ఇతరు జాతకం బాగలేదు, పెళ్ళైన దాని నుంచి వీడి జీవితం బాగుండలేదు. జ్యోతిష్కుడు దగ్గరకు తీసుకెళ్ళేసరికి జ్యోతిష్కుడు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రత్యేకించి మీ ఇంటి ప్లాన్ ఒకసారి తీసుకురామన్నాడట.
మీరు కట్టుకున్న ఈ ప్లాన్ ఒకసారి తీసుకురమ్మంటారు. ఆ ప్లాన్ తీసుకెళ్ళేసరికి అతను అన్నదంట, మీరు ఈశ్వరులో గోడ కట్టడం వలన మీ ఇంట్లో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈశాన్యంలో గోడ తీసేసినట్లయితే మీ ఇంట్లో ఈ పరిస్థితి వచ్చింది కాదు, మీ గోడ కట్టడం తప్పు, తప్పు మీ అబ్బాయిది కాదు, గోడది అనడట. ఎందుకంటే పోలీసులు గోడ నరసు చేయాలా అతను నరసు చేయాలా చెప్పాలి? ఎవరు నరసు చేయాలి? ఇప్పుడు జ్యోతిష్కుడు చెప్పినట్లుగా తప్పు మీది కాదు, గోడదే అన్న గోడ నరసు చేయాలా? కోపాన్ని ఆపుకోలేక భార్యను గెంటి గాయపరిచినటువంటి అతను అలసి చేయాలా? మనిషి నైపుణ్యం చెప్పంటారంటే తన తప్పు ఎప్పుడు ఒప్పుకోడండి. మనిషి నేను తప్పు చేశాను అని నిర్భయంగాను ఒప్పుకోలేడు. నేను పాపం చేశాను, నేను నేరం చేశానని ఎక్కడ కూడా ఒప్పుకున్నట్లుగా మనిషి జీవితంలో మనకు కనపడదు. ఎక్కడో మనుషులు నేను దొంగతనం చేశానని ఒప్పుకుంటాడని చెప్పండి. మనిషి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అనుకోండి, ఇవే నీతి మంత్రులు అన్నట్టుగా మాట్లాడతామంటాడు. ఏ మనిషి తప్పును ఒప్పుకోవడం ప్రేమైన వాళ్ళు, తన తప్పును ఒప్పుకుని విడిచిపెట్టిన వాడే మానవుడు అన్నాడు బైబిల్లో. తన పాపాన్ని ఒప్పుకోడు ఎప్పుడు కూడా. అంటే పాపాన్ని కావచ్చు, తప్పులు కావచ్చు, నేరాన్ని కావచ్చు, ఇతరుల మీద నెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ స్వభావం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఆది మానవుడైన ఆదాము దగ్గర నుండి ప్రారంభమైంది. దేవుడు సంస్థాన్ని ఇచ్చి వృక్షాన్ని ఇచ్చి వీటన్నిటి నిరభ్యంతరంగా తెలంగాణ వీటన్నిటిని నిరభ్యంతరంగా తెలంగాణ తర్వాత ఒక పండును మాత్రం తినొద్దన్నాడు. ఆజ్ఞాపించి ఇట్స్ మై ఆర్డర్ అన్నాడంటే, ఇది నా ఆర్డర్, ఈ వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. చెప్పిన తర్వాత తినేశాడు. తినేసిన తర్వాత నాయన నేను తప్పు చేశాను, నేను నీ మాట వినలేదు, నేను నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని దేవుని పాదాల మీద పడు అంటే నిజంగా నేను అభివృద్ధి క్షమించింది వాడు దేవుడు. తన తప్పు తన గుర్తించి తను ఏ తప్పు చేసేసాడో తెలుసుకుని దేవుని బతుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే తప్పు చేసిన తప్పు కాదు అని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ఆదాము కూడా ఏం చేశాడు చూడండి, ఆది కాలము 3:9 చూడండి ఒకసారి, ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు? ఏదైనా తోటలో ప్రతి చదువుకోట మంచి వాతావరణం. దేవుడు 24 గంటలు మనిషితో గడిపేవాడు కాదు. చల్లపూట వచ్చేవాడు, చల్లపూట వచ్చి తన పిల్లలతో 10 నిమిషాలు గడిపి వెళ్ళిపోయేవాడు. చల్లపూట వచ్చాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. చాలా మంది విమర్శకులు అన్నారు, ఏమిటి దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలియదా అని కూడా అన్నాడు. ఎక్కడున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడున్నావు యజమాని గారు, ఎక్కడున్నావు నీ భార్యను సాతాను వచ్చింది, సాతానుతో మాట్లాడింది, సాతానుతో మాట్లాడిన తర్వాత కొన్ని ఫలాలు తీసుకుంది, ఫలాలు తీసుకున్న తర్వాత అది తింది, తిన్న తర్వాత నీ దగ్గరకు వచ్చింది, నీకు తినిపించింది, నీకు తినిపించిన తర్వాత దిగంబరిగా నీకు గుర్తొచ్చింది. ఎప్పుడు కూడా నేను వస్తున్నానని తెలిసేసరికి ఎదురొచ్చి పెట్టావు నువ్వు,
ఈరోజు నువ్వు ఎదురు రాలేదు, నేను ఎక్కడున్నా కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే ఎవరు నిందిస్తారో తెలుసా? యజమానిని నిందిస్తారు. ఏమి నాన్నగారు నీ గురి చెప్పలేదా? ఇగో నీ భార్య పక్కింటి ఆవుతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడున్నావు? నీ కొడుకు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీ కొడుకుల్లో పాపపు ఆలోచనలు వస్తున్నప్పుడు ఒక తండ్రిగా వారికి ఆలోచన రాకుండా వారికి సరైన బోధ చేయవలసినటువంటి అమ్మమ్మ సాతానుతో మాట్లాడుతున్నప్పుడు ఆదమ్మ నువ్వు ఎక్కడున్నా చూసారా? ఆదాం ఏమంటున్నాడు? ఆదాం ఏమంటున్నాడు? అందుకతడు నేను నీ తోటలోని స్వరం లేనప్పుడు దిగంబరిగా ఉండినాను కనుక భయపడి దాగుంది నేను దిగంబరిగా ఉంటుంది కనుక దిగంబరిగా నుండి కనుక భయపడ్డాను దాగుకుంటుంది అంటున్నాడు. వినాలి బాగా. దిగంబరిగా ప్రతిరోజు ఉన్నాడు, కానీ ఆ వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత అతడు దిగంబరి అని గుర్తించాడు. ఒంటి మీద వస్త్రాలు లేవని గుర్తించాడు. నేను దాక్కున్నాను, నేను దాక్కున్నాను, దాక్కున్నది కూడా ఎందుకంట? దాక్కున్నది నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను కనుక దాక్కున్నాను అంటలేదు. అక్కడ తప్పు చేశాను కనుక భయపడ్డాను అంటలేదు. అక్కడ నా ఒంటి మీద వస్త్రాలు లేవని గుర్తించాను కనుక భయపడ్డాను అంటున్నాడు. చూసారా? దిగంబరిగా ఉంటుందని భయపడ్డాను, దాక్కున్నాను, తప్పు చేశానని భయం అంటున్నాడు. అయితే ఒక విషయం చెప్తున్నా, తప్పు చేసిన వాళ్ళు భయం ఉండదండి. ఇక్కడ దేవుడి మీద చేయడానికి చూస్తున్నాడు చూడండి, అక్కడ చూడండి ఏమంటాడు. అందుకని నీవు దిగంబరి నీవు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిరిగిగా అని అడిగాను. అందుకు అదము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం ముక్కొని నాకీయగా నేను తిందినది తప్పు నాది కాదు. తప్పెవడతాట? అసలు నువ్వు ఎదిరించావు స్త్రీని, పెళ్ళిని ఏమో అడిగాను నేను. కొడుకులు కూడా ఏమో నిర్దేశిస్తున్నా తెలుసా? నాకు పెళ్లి చేయమని అడిగానా? పెళ్లి చేయమని అడిగానా? నువ్వు తీసుకొచ్చావు, తీసుకొచ్చిన తర్వాత పెళ్లి చేశావు, పెళ్లి చేసిన తర్వాత భార్య ఇచ్చావు, ఆ భార్య నా మీద గొడవ పడితే తప్పు నాడా? ఎవరిదేమో నేను పెళ్లి మహానుభావులు కొంతమంది ఇంకా తిరిగి చేయమంటారు తెలిసి ఎవరు కనమన్నాడు నిన్ను? నేను కనమన్నానా? అనవలేదా? ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు నీ స్త్రీని ఎవరు చేయమన్నాడు? చేసిన తర్వాత నా దగ్గరికి ఎవరు తీసుకురామన్నాడు? తీసుకొచ్చిన తర్వాత ఆమె ఇచ్చింది నేను తిన్నాను తప్పు నాది కాదు. ఆమెది ఆమెది అంటవా? ఆమెది కూడా కాదు, తప్పు నీది. అంటే తన తప్పును ఎవరి మీద నెట్టేస్తున్నాడు? ఇప్పుడు దేవుని మీద నెట్టేస్తున్నాడు. మరి ఈవిడేమైనా ఉత్తమరాలు పోనీ, ఈవిడైనా నిజమే బాబు నేను తినేశాను, నన్ను క్షమించు అంటాను అనుకున్నావా? ఆమె కూడా ఏమంటుంది? ఆమె కూడా ఏమంటుంది? తప్పు భర్తది కాదు, తప్పు భార్యది కాదు, తప్పు పాముది కాదు, తప్పంతా ఎవరు కంటే దేవుది. ఎంత మంచి మనిషి చూసేసారు. అబ్బాయికి నిపడడానికి మనం సపోజ్ ఉదాహరణ ఏడుస్తుంది 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 ఏడుస్తుంది
ఏడ్చిన తర్వాత ఎప్పుడో కారు గుర్తుకొస్తుందండి. ఏమంటారో తెలుసా, దేవుడా నాకు ఎంత న్యాయం చేసేసామని. ఎవరో ఎవరో లోకు ఎవరో ఊరు ముట్టడనుకుంటారా మాట అంటే, అన్యాయం చేసేది దేవుడు కాదు. నీ కొడుకును తిన్నగా పెంచలేదు కనుక, నీ కొడుకును తిన్నగా వాడిని బతకలేదు కనుక తప్పు చేస్తా దేవుడా కాదండి. అలాంటి మనుషులు తమ తప్పు గుర్తించకుండా ఏం చేశారు అంటే దేవుని మీదకి ఎలాగైతే నెట్టేశారు. ఈ జ్యోతిష్కులు అందరూ కూడా తప్పు నీ కొడుకుది కాదు ఎవరు ఆడదే. వారి గ్రహశాస్త్రం బాగలేదట, గ్రహాల కదలిక బాగలేదట. ఏం బాగలేదట, వాళ్ళకి ఆహార శాస్త్రం బాగలేదని ఇంకొకటి అంటాడు. లేదు లేదు అది తలరాక బాగలేదని మరొకటి అంటాడు. ఎందుకు ఎవరమాట సరే అది తప్పు నీది కాదు గోడదని ఒకడం, తప్పు నీది కాదు ఎవరిదే గ్రహాల కలయిక బాగలేదు. మన రాశి మనిషి కాదు ఎలాగే చేస్తాడు వాడు కోపంగా ఉంటాడు. మనిషి ఎప్పుడైతే తన తప్పును గుర్తిస్తాడో అప్పుడే ధన్యుడు అవుతాడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నందుని వాడు ధన్యుడు అన్నాడు. నాలుగో అధ్యాయము 26వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం తీసారా. కోపమరుడి కోపం పడండి, కోపపడండి. ఏసుక్రీస్తే కోపపడ్డాడు. కోపము అనేది భావోద్వేగాలలో కోపము, శాంతము, నవ్వు, దుఃఖము, ఇవన్నీ భావోద్వేగాలు అన్నాడు. మన రోబట్లుగా తయారు చేయలేదు దేవుడు, రూపంగా తయారు చేయలేదు. మనల్ని మనిషికి ప్రభుత్వం కోపం వస్తుంది అప్పుడప్పుడు చేయాలి పడుతుంది. మనుషులు దాన్ని భావోద్వేగాలు అన్నారు. వినకూడదు ఏదైనా మాట విన్నాము అనుకోండి వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. యేసుక్రీస్తు కూడా కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా, తండ్రి ఇంటిని తండ్రి ఇంటిలోనికి అందరూ కూడా వాక్యం విని వాక్యం ప్రకారంగా బతికి నా దేవుడు అక్కడ ఉన్నాడని మొరపెట్టుకోవడానికి వస్తారు. అక్కడికి దేవాలయంకి ఎందుకు వస్తారంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడని. అక్కడికి వెళ్ళి మోకాలు చేసి ప్రార్థన చేసుకుంటే మా సమస్యలన్నీ మా తండ్రికి చెప్పుకున్నామని ఆ తండ్రి ఇంటికి వచ్చి తమ బాధలని చెప్పుకుంటారు. ఆ తండ్రి ఇంటిని వ్యాపారంగా మనం చేశారంట. అప్పుడు మరి చేసేసరికి యేసుక్రీస్తుకి ఎక్కడ లేని కోపం వచ్చేసిందంటే కొనడం చేశాడు. కొరడాలు చేసి మనుషులను కొట్టలేదు కానీ కొరడాలు చేసి పావులను విచ్చేసాడు, బల్లల మీద కొట్టాడు. ఎందుకు బల్లల మీద కొట్టాడు చెప్పమంటారా, మనుషులు కొట్టలేదు అర్థమవుతుందా. మనిషికి తగలరాని చోట తగిలింది అనుకోండి, ఉదాహరణకి కొడుతున్నాడో తగలరాని చోట తగిలింది అనుకోండి, ఏమవుద్ది చనిపోతాయి లేదా చచ్చిపోతాడు. అప్పుడు చనిపోయినా చచ్చిపోయినా ఏమవుతాడు, అప్పుడు పాపం చేసిన వాడు అవుతాడు, నరహత్య చేసిన వాడు అవుతాడు. కనుక ఆ బల్లల మీద కొట్టాడు, ఆ పావులను విడిచిపెట్టేశాడు, ఆ ఎద్దులను తోలేశాడు తప్ప మనిషి మీద మాత్రం చెయ్యలేదు. అర్థమవుతుందా, కోపపడి కానీ పాపము చెయ్యకూడదు. అంటే కోపం వచ్చింది, కోపములో ఆవేశం వచ్చింది, ఆవేశములో గెంటావు, గెంటడం వల్ల పాపం జరిగింది. అర్థమవుతుందా, ఆవేశంగానో ఏదో విధంగా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి నువ్వు కారకులు అయ్యావు, కారకులు అయ్యావు. అంటే తప్పు చేసింది నువ్వే, అది గోడ మీద జరుగుతున్నావేంటి.
తప్పు చేసింది నువ్వేనైతే వేరే దాని మీద నడుపుతున్నావు ఏంటి అంటే, ఈ జ్యోతిషుకులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, తప్పు ఏది కాదు తప్పు కాదు అంటున్నారు. ఒక అబద్ధమైన మాట ఏంటంటే తప్పు అంటారు అంటే, ఇప్పటికీ కూడా పిల్లలు బాగా చదువుకుంటలేదు అనుకుంటే అంత ప్రాంతాలైనా సరే స్కూల్కి వెళ్ళకుండా ఊరి మీద తిరగకుండా సరే శుభ్రంగా కష్టపడకుండా శుభ్రంగా తాగి తిరగకుండా రాశాడా చెప్పండి. ఎవరికి అయినా సరే మనిషికి తలరాట అనేది బైబిల్ గ్రంథంలో రాశాడు. యేసుక్రీస్తు తలరాట ఎక్కడ రాశాడు? తల మీద రాయలేదు, బైబిల్ గ్రంథంలో రాశాడు. నీదైనా నానైనా ఎవరిదైనా ఎక్కడ రాశాడు? బైబిల్ గ్రంథంలో రాశాడు. అది నువ్వు చదువుకుంటావు కదా, అంతే. దాన్ని ధ్యానించడం లేదు నువ్వు, అంతే. నీదైనా నాదైనా బైబిల్ గ్రంథంలో నీ బ్రతుకుంది. ఇక్కడ నేను తాగుబోతుగా తెలియమని తన బైబుల్లో రాయలేదు, తర్వాత రాయలేదు. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమని బైబుల్లో రాయలేదు, తర్వాత రాయలేదు. నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని బైబుల్లో రాయించాడు. మన బ్రతుకంతా బైబుల్లో ఉంది, తర్వాత అని తప్పుడు మాటలు చెప్పకండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము, కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం ఏమవుతుంది? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములే నీవు నా తలరాతగా రాసేసావు అన్నాడా. తలరాత రాయలేదు, తలరాత బైబుల్లో రాశాడు. అది తలరాత అంతేనండి, ఎనకడాడు. తప్పు చేస్తే గద్దించండి, మంచి మార్గంలో నడిపించండి. ఇది రాతింటే ఇది రాతింటే అనేటువంటి ఉద్దేశంతో వదిలేయకండి. భార్య భర్తలు ఇద్దరు గొడవలు ఈ రాతింటేనండి, ఇంత ముందు నానా తలగా రాశాడండి అన్నారు అనుకో బాగుంటాం. వాడు ఎక్కడ తప్పు చేశాడు, ఏ విధంగా తప్పు చేశాడు, ఆ తప్పును సరిదిద్దవలసిన వాళ్ళు పెద్దలు, ఆ తప్పును సరిదిద్ది వాళ్ళ కావాలని నిలబెట్టవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళు రాచింతేనండి, రాచింతేనండి అనేటువంటి భావోద్వేగాలు మాట్లాడుతూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడతారు. నియమింపబడిన దినములలో, నియమింపబడిన దినములలో అని అర్థం ఏంటంటే, తల్లి గర్భంలో ఇన్ని దినాలను నియమించాడు. ఇన్ని దినాలను నియమించిన తర్వాత ఈ దినాలు అయిపోయింది అంటే ఒక్కరోజు కూడా తల్లి గర్భంలో ఉండడానికి వీలేదు. జైల్లో ఇన్ని దినాలను నియమిస్తారు అంటే కేసు మీద ఏం చేస్తారంటే, ఇతనికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అంటారు. ఈ 2 సంవత్సరాలు లెక్క పెడతారు, వాళ్ళ కరెక్ట్గా లెక్క పెడతారు. ఎలాగంటే అంటే 2 సంవత్సరాలు అంటే పగలు రాత్రి 2 లెక్క పెట్టేసరికి సంవత్సరంలో 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇక సెలవులు గెలవులు అన్నీ తీసేసరికి కరెక్ట్ టైంలో టైం అయిపోయిన తర్వాత ఇంకొక్క రోజు కూడా జైల్లో ఉండడానికి లేదు. వెళ్ళిపో వెళ్ళిపో అర్జెంటుగా బయటికి ఎలాగైతే నెట్టేస్తారో, గర్భములో 9 మాసాలే ఉండాలి. 9 మాసాలే ఉండాలి. మనం ఏం చేస్తారంటే 9 మాసాలు కరెక్ట్గా సహజ సిద్ధముగా నిప్పులు పడి బిడ్డను జన్మవలసిన తల్లి రోజు ఎలాగైపోయింది అంటే, ఆ బిడ్డకు దేవుడు 8 దినాలైతే నియమించాడో దానికంటే ముందు రోజు కలిగేటట్లుగా నిజంగా ఆపరేషన్ ఏం చేసుకుంటున్నారు. ఐశ్వర్యరాయ్ ఏం చేసిందో తెలిసి అంటే, ఐశ్వర్యరాయ్ కరెక్ట్ టైం పెట్టుకుంది, నా బిడ్డకు ఎప్పుడు జన్మనిస్తాను అని ఆమె సెట్ చేసుకుంది. 12 12 12 3 12 మళ్ళా ఈ 12 కొన్ని వేల సంవత్సరాలు, అదే ఇంచుమించు లేదంటే 1000 సంవత్సరాలు అయితే కనుక రా కదా. 12 12 2012
అప్పుడు కరెక్ట్ టైంలో ఏం చేసిందంటే ఆపరేషన్ చేయించుకుంది అని ఏం చేసిందంటే బిడ్డను కనిపిస్తుంది. అది కనడం అంటారు, కూసు తీయడం అంటారు. చూసారా? అంటే ఈ 12 రోజుని ఈ గడియలో పుడతాయి, ఈ స్థలంలో పుడితే మంచిదని ఎవరు చూపారు? అది బిడ్డకు మంచిదా, తల్లికి మంచిదా? సహజ సిద్ధముగా నెప్పులు పడి కరణంలో ఆ మాతృత్వంలో ఉన్నటువంటి తీయదనాన్ని ఒకసారి చెప్పాను నేను. ఏదో బలవంతముగా బిడ్డకు తల్లికి ప్రమాదమైన క్షణాల్లో ఆకర్షణ చేయించుకోవడం తప్ప సహజ సిద్ధంగా కంటే బిడ్డకి తల్లికి ఆరోగ్యం. కానీ ఎవరో చెప్పుకుంటారు, ఈ గడియల్లో నువ్వు బిడ్డలు చనిపడేస్తే, ఈ గడియల్లో నువ్వు బిడ్డలు జన్మిస్తే ఇది గొప్ప గడియ కనుక, ఈ గడియల్లో జన్మనిచ్చిన వారు గొప్ప వాళ్ళు అయ్యారు కనుక అదే గడియల్లో నువ్వు కను అంటారు. ఆ యొక్క సిద్ధాంతాలను మనసులో పెట్టుకుని కడుతున్నారు. దానివల్ల చాలా నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మోల్పే నీ చేతిలో పట్టుకున్న చూడు, ఆ చేతిలో పట్టుకున్న ఈ దైవ గ్రంథమే నీ దినాలలో ఏం చెయ్యాలో ఖచ్చితంగా రాసుకుంటాండి. యేసుక్రీస్తు విషయంలో కూడా అదే జరిగిందండి. మత్తయి సువార్త 2:5 ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 2:5 చూడండి ఒకసారి. అందుకు వాళ్ళు యూదయా బెత్లెహేములోనే, అంటే యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు, యేసుక్రీస్తు ఏ ప్రాంతంలో పుడతాడు, యేసుక్రీస్తు ఏ ప్రాంతంలో పుడతాడో ప్రవక్తలు రాశారు, ముందు దైవ గ్రంథంలో రాసేశారు. ఆయన పుట్టుక కోసం దైవ గ్రంథంలో రాశాడు. ఆ దైవ గ్రంథంలో ఎలాగైతే రాయబడి ఉందో అదే ప్రాంతంలో పుట్టాడు యేసుక్రీస్తు. అంటే దైవ గ్రంథంలో రాయబడిన సంగతులను బట్టి ఆయన ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఏ దంపతులు పుట్టాడో, ఏ బిడ్డగా పుట్టాడో నిర్ణయం అంతా ఎవరిదే? ఎవరిదే? దేవుడుగా జ్యోతిష్కుడుగా? ఆ జ్యోతిష్కుడు తీసుకొచ్చి ఈరోజు రాశిఫలాలు చెబుతున్నటువంటి వాడిని తీసుకొచ్చి నలుగురు గర్భవతుల దగ్గరకు తీసుకొచ్చి నలుగురు గర్భవతులని వరుసగా నిల్చోబెట్టి నీ జ్యోతిష శాస్త్రాన్ని బట్టి పుట్టబోతున్న బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ కరెక్ట్గా చెప్పు, 5 కరెక్ట్గా చెప్పు, ఆవిడ పేరు రాసుకో, ఇవిడికి ఆడబిడ్డ పుడుతుందని ఖచ్చితంగా చెప్పమంటే, ఖచ్చితంగా చెప్పమంటే, పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ నీకు తెలియదు, నీకు తెలియదు. ప్రసంగి గ్రంథం ఖచ్చితంగా, ప్రసంగి గ్రంథం 12, ప్రసంగి గ్రంథము 12 తీసారా? ప్రసంగి గ్రంథము 12 5 చూడండి, 11:5 క్షమించండి, 11:5 చోళాలి, చోళాలని ఎప్పుడు అంటారంటే చోళాలు నెలలు నిండినప్పుడు, చోళాలు నిండు, చోళాలు నిండు, చోళాలు చోళాలంటే నిండు చోళాలు అనేసరికి నెల నిండుకోవడం అని అంటారు. చోళాలంటే గర్భవతి అయింది, అర్థమైందా? చోళాలు అంటే శరీరము లోపల గర్భములో అవయవాలు ఇంకా పూర్తిగా రుజువు కాకముందు. అవయవాల రుజువు అంటే అర్థం ఏంటంటే ఆడపిల్ల అవయవాల, మగపిల్ల వాడి అవయవాల అంటాడు అన్నమాట. ఆడపిల్ల అయితే అవయవాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, మగపిల్లవాడైతే అవయవాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. స్కాన్ మిషన్ తీసిన తర్వాత ఏం చేస్తారు అంటే శరీరం పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత
ఆ నిర్మాణం అయిన తర్వాత ఆడపిల్లండి అంటే అంటే క్యాన్యుషన్ అనేది ప్రవేశించకుండా పిండముగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు అడుగుతున్నాడు దేవుడు. పిండముగా ఉన్న ఈ పిండం భవిష్యత్తు చెప్పు, ఈ పిండం భవిష్యత్తు చెప్పు. పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లనండి, భవిష్యత్తు. ఆ భవిష్యత్తు చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు. చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా అంటున్నాడు చూసారా? అది ఆడపిల్ల ఎముకలా మగపిల్లవాడి ఎముకలా? అంటే ఆడపిల్ల ఎముకలకి మగపిల్లవాడి ఎముకలు తేడా ఉంటారా? ఉంటుంది బ్రదర్, ఉంటుంది. మెత్తని చిన్న కణం, పురుగు లాంటి కణం, పురుగు కోట్ల కణాల్లో పురుగు మనం. ఇది కంటికి కనిపించని కణం కదా. బాగా మీరు గోధుమ గింజలు ఉందనుకోండి, దాన్ని కొడితే పిండి వస్తుంది, మెత్తని పిండి వస్తుంది. అది గోధుమ గింజలు భూమిలో పాతితే గోధుమ గింజలకు సంబంధించిన మొక్క వస్తుంది కదా. గోధుమ గింజలకు సంబంధించిన మొక్క వస్తుంది. అలాగే చిన్న కణం, ఆ కణంలో గట్టిమైనటువంటి ఎముకలు ఎలా వస్తున్నాయి? ఆడపిల్ల ఎముకలా మగపిల్లవాడి ఎముకలా? చెప్పరమ్మా, చెప్పలేము అంటున్నాడు. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ ఒకటి చెప్పలేవు. అలాంటిది భవిష్యత్తు చెప్తారా? అంతే వాళ్ళ భవిష్యత్తు చెప్పాలంటే దైవమే చెప్పాలి. చూడలేమా, చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుండో మీకు తెలియదు, తెలియదు. కానీ ఏ త్రావణం వచ్చినో మీరెరుగరు. అలాగునే సమస్తము జరిగించు దేవుని క్రియలు నీవెరుగవు. సమస్తము జరిగించు దేవుని క్రియలు నీవెరుగవు. ఒక విచిత్రమైన మాట చాలా మాట్లాడండి, బాధపడతాండి. పోయిన ఎలక్షన్లో ప్రజల యొక్క నాడిని బట్టి, జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి జగనే సీఎం అవుతున్నారంటే ఒక ఆయన ముందుకు వచ్చేసేవారు. జగన్ పేరు బట్టి జగన్ అని తీసేసి చివరిలో ఎన్న తీసేయండి, ఎన్న ఈ తీసేయండి, అది తీసేయండి, ఇది తీసేయండి అని ఆ సంఖ్యాశాస్త్రాన్ని బట్టి జ్యోతిష్యం చెప్పి ఈసారి జగనే సీఎం అన్నాడంట. అయ్యాడా అయ్యాడా? అవలేదు. మరి ఆ జ్యోతిష్యుని కేకేశ్వరుడు పిల్లల మీద గట్టిగా ఇవ్వాలా ఇవ్వలేదా? మరి జగనే సీఎం అన్నావు, భవిష్యత్తు చెప్పావు, ఎందుకయ్యింది? దేవుడు ఎవరికి నిర్ణయించున్నో నీవేమో అదన్నాడా? చూడాలి గర్భమంది ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు, గాలి ఏ చోటు నుండి వచ్చినో నీకు తెలియదు. అలాగునని సమస్తము జరిగించు, సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఆయన ఎప్పుడు ఏ విపత్తులు అనిపిస్తాడో, ఎప్పుడు ఏ విపత్తులు సంభవిస్తాయో తెలుసా? తెలుసా? 2006 డిసెంబర్ 27 26 సునామీ వచ్చిందండి. సునామీ వచ్చింది, సుమారు 5 దేశాలలో కొన్ని వేల మంది చచ్చిపోయారు జనం. ఏమండి సునామీ వస్తుందని జ్యోతిష్కులు ముందెందుకు చెప్పలేదండి?
ఇండోనేషియా దేశంలో సునామీ రాబోతుంది, ఇండోనేషియా దేశంలో రాబోతుంది కనుక ఈ సముద్రము మట్టం దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సునామీ రాబోతుందని ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్తే ఎలాంటి అవుతారా? అమరా ప్రాణ నష్టం ఉండదు కదా, అవునా కదా? సునామీ వస్తుందని జ్యోతిష్కుల్లో ఎవరు ఎందుకు ముందు చెప్పలేదు? ఈ మాట బైబుల్లో రాసుకుందండి, అడుగుదే పెట్టుకోండి. చూడండి, యేషయా గ్రంథము తీసారా 47:13 ముగించేస్తాను. యేషయా గ్రంథము 47:13 నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. విపరీతమైన యోచనలో నీ మట్టి మెదడుకు నువ్వు సరిపడవు. నాన్నకి దేవుడు చేసిన సృష్టిలో నీకు ఎంత తెలుసుకోవాలన్నాడో అంత తెలుసుకో. ఓర చేయక నీ విస్తారమైన యోచనల వలన నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్కుడు పిలుస్తున్నాడు దేవుడు. జ్యోతిష్కులు, జ్యోష్యం తెలుసు అన్నవాడు ఎవరైనా, భవిష్యత్తు తెలిసిన వాడు ఉన్నవాడు ఎవరైనా సరే నిలబడు అన్నాడు దేవుడు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి మీ మీదకి వచ్చినవి రాకుండా సునామీ రాబోతుంది. సునామీని ఆపు చేయగల శక్తిని కొందా, ఆపు చేయగల శక్తి పక్కన పెట్టు. సునామీ వస్తుందని చెప్పగలవా? భూకంపం వస్తుందని చెప్పగలవా? ఈ భూమి మీద ఏదో రోజు, ఈ ప్రతిరోజు ఎక్కడో దగ్గర భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి. పలానా దేశంలో భూకంపం జరుగుతుందని జ్యోతిష్కుడు చెప్పగలరా? మనిషి భవిష్యత్తు చెబుతావా? అది ఎర్రోని భవిష్యత్తు చెబుతావా? చిలక జ్యోతిష్యం మాట సోది చెప్తామమ్మా, సోదరిని సరిగ్గా తీసుకొని సోది చెప్పించుకుంటాను. చర్చి పట్టుకున్న బైబుల్ కదా, బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్తారు. అది జ్యోతిష్యం చెప్పుకుంటారు. ఏంటంటే భవిష్యత్తుని చెప్పాలంటే దేవుడు ఏం చెప్పాలి? ఒక పెట్ట చెప్పాలా? జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి మీ మీదకి బాగా అండర్లైన్ చేసుకోండి. జ్యోతిష్కుడు ఎవరన్నా వస్తే పెరగ కొట్టుకుని తీసుకొచ్చేయండి. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు అంటే ఎవరు? నక్షత్ర సూచకులు అంటే స్టార్ బాగాలేదు, ఆ సూర్యుడు అంట గ్రహం నుంచి అంటే స్థితి మార్చేస్తారట. గ్రహాలను తిప్పుతుంది పరమాత్ముడైన దేవుడు, వాటికి ఆజ్ఞలు ఇస్తుంది దేవుడు, వాటిని క్రమబద్ధీకరణంగా తిప్పుతున్నది దేవుడు. అలాంటిది గ్రహస్థితి మారుస్తారండి. ఎలా చూడా, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పుకున్నారు. మాసచర్య చెప్పుకున్నారు. అంటే టీవీ నైనోడు ఎంత అబద్ధికుడు అంటే చెప్పండి. టీవీ నైనోడు ఈ ఛానళ్ళన్నీ కూడా ఒక మాట చెప్తున్నాను. ఏంటో తెలుసా? జ్యోతిష్కం పచ్చి అబద్ధం అంటాడు. పచ్చి అబద్ధం అని తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బులు చూపెడతాడు. మన మీరు చూడండి, ఎమ్మాటిన బోర్డు వస్తారు కదా, మళ్ళీ ఆడే తీసుకొస్తారు జ్యోతిష్యం చెప్పాలి. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి
మీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించునేమో. ఆలోచించము ఆలోచించము ఆలోచించము. వాళ్ళకు శక్తి లేదు. మనిషి భవిష్యత్తు చెప్పడం కాదు, ఎక్కడ ఎప్పుడు సునామీ వస్తుందో, ఎక్కడ భూకంపం వస్తుందో, ఎక్కడ ప్రళయం వస్తుందో, ఎక్కడ ఏ విపత్తు సంభవిస్తుందో చెప్పగలరా? ఏమని చెప్పలేరు. దైవ గ్రంథం అండి మామూలు అనుకుంటున్నారా? ఈ మాటలు సవాలుగా చెప్పేసరికి ఒకరోజు వారి గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద కుప్పలా చేసేసి కాల్చిపడేశారండి. ఒకరోజు ఒక దైవచుల్లో ఊరేలేదు, ముగించేస్తారు దయచేసి ఏమనుకోకండి. అపుస్తుల కార్యంలో 19:11 మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను. అతను శరీరములకు తగిలిన చేతి గుడ్డలను తీసుకువెళ్తే మణికట్టులైనాను రోగులు ఎంతో తీసుకొచ్చినప్పుడు రోగములు వారిని ఉంచాడు. అంటే దేవుడు ఒక అద్భుతమైన శక్తిని పోగొట్టించాడు. తర్వాత వచ్చుకున్నాం 12, దెయ్యముడు కూడా వదిలిపోయాను. అది చూసారండి, పౌలు గారు వెళ్ళారు, పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళారు, దేవుడు స్వస్థపరిచి వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతి గుడ్డలైనను మడికట్లైనను తీసుకువెళ్ళి రోగులు ఎంతకు తీసుకువెళ్తే రోగాలు మాయమైపోయి అది స్వస్థపరుచు వరం. అది పేరు చెప్తే దెయ్యాలు పారిపోయాయి. దెయ్యాలంటే చనిపోయిన వారు ప్రతాత్మల భూమికి వచ్చారు అలా కాదండో, దేవదోతల దెయ్యాలుగా మారించుడు అవి అర్థమవుతుందా? అవి పారిపోయి, అయితే అవి పారిపోతున్నాయని, అవి పారిపోతున్నాయని చూసారండి కొంతమంది మాంత్రికులు. చూడండి అక్కడ మాట్లాడుతున్నారు 13, అప్పుడు దేశ సంచారులను ఎలాగట దేశమంతా సంచరించుకుని వస్తారంట, వారిని దేశ సంచారులు అన్నారు. దేశ సంచారులు అంటే దేశమంతా సంచరించుకున్నారు. సంచరించిన తర్వాత మంత్ర విద్యలను అభ్యసించారు. మాంత్రిక విద్యలు, మీ మాంత్రిక విద్యలు అంటే మీకు బాగా తెలుసు. మన పాటలో చూపించాను, ఎక్కడో శ్మశానంలో ఉంటారు, బొమ్మను చేస్తారు. బొమ్మను చేసిన తర్వాత ఆ బొమ్మను ఒక మంత్రించేటువంటి ఒకటి ఏదో వేస్తారు. వేసిన తర్వాత ఆ మంత్రాలతో ఏం చేస్తారంటే బొమ్మ పొడుస్తూ ఉంటారు. ఎక్కడో శ్మశానంలో బొమ్మ పొడుస్తుంటే ఇక్కడ ఉన్నాడు కలుగుని పొడిచేస్తూ ఉంటారు. ఇదంతా కూడా మాయా. టీవీకి రిమోట్ ఉంటారు, అలాగే అలా కూడా రిమోట్ ఉంటుంది టీవీ. చెప్పబడ్డ అద్భుతమైన మాట చెప్తారండి. వీళ్ళు ఏమంటారంటే, నేను సువార్తలకు రాకముందు, క్రైస్తవ్యాన్ని స్వీకరించకముందు నా పెళ్ళి అయిన తర్వాత కొత్తగా చర్చికి అప్పుడు ఏంటంటే ఒక సహోదరు నా దగ్గరికి వచ్చిండే. వచ్చి అన్నాడు, తెలుసా ఒక మాస్టర్ గారంట దెయ్యాలకు మర్మరాలు ఎంతాడట, ఏది అని అన్నాను. అంటే బైబుల్ తెలియదు వాడికి, దెయ్యాన్ని మర్మరాలు వేస్తారంట. దెయ్యాన్ని అంటే తన అదుపులో పెట్టుకుంటాడంట. దెయ్యాలు అదుపులో పెట్టుకున్నట్ట అది శ్మశానంలో వెళ్ళిన తర్వాత కొన్ని ఆత్మలను పిలుస్తారంట. పిలిచిన తర్వాత ఏం చేస్తారంట, ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పి వాళ్ళకు నేను గుచ్చుతుంటాను, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుపుని పిలిచాము, కలుపు కలుపుని పిలిపించమని దెయ్యాలు తిరుగుతాడట. అసలు చచ్చిపోయిన దెయ్యాలు అవుతారంట లేదు. ఇప్పుడు దేవదోతలే దెయ్యాలుగా ఇప్పుడు దేవదోతలు ఎవరి మాట వినాలి? ఇప్పుడు ఈ మాంత్రికుల మాట వినాలి. కానీ దైవ సేవకులు అంటే అవి ఏం చేస్తున్నాయంటే పైపడిపోతున్నాయి. ఈ దేవదోత దెయ్యాలుగా మారిన వాటికి కూడా శక్తి లేదు. నిజం ఈరోజు నిర్భయంగా చెప్తున్నాను.
పరలోకంలో దెయ్యాలుగా మారిన వాటికి కూడా శక్తి దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు ఉపయోగించుకోవాలి తప్ప అవి శరీరాన్ని పట్టి శరీరానికి బాధ కలిగించే శక్తి దానికి లేదు. అది మనస్సును పడుతుంది, మనస్సును కర్కర విగ్రహం చేస్తుంది, మనస్సును పాడు చేస్తుంది. అవ్వమ్మ మనస్సును పాడు చేసిందే తప్ప అవ్వమ్మ శరీరం మీద దానికి అధికారము లేదు. అవ్వమ్మను పాడు చేసింది తప్ప, అవ్వమ్మను మనస్సును పాడు చేసింది తప్ప శరీరం లోపల కడుపు నొప్పించడం, లోపల ఎక్కడో ఏం కట్టలేయించడం దాని వల్ల కాదు. అది చెయ్యాలంటే దేవుడు విత్ ఇన్ పర్మిషన్ ఇవ్వాలి. యోగు సంగతిలోకి వస్తే అది కోరుకుంటుంది, పుండ్లేస్తుంది, కురుపులేస్తుంది కదా. కొంచెం జ్ఞానంగా ఉన్నట్లయితే అర్థమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా, వారు మాంత్రిక విద్యను అభ్యసించారు. ఈ మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వీళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత మాట్లాడుతున్న చూడండి. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు, ఎవరు మళ్ళీ యూదులు, యూదులు అంటే దేవుని పిల్లలు, దేవుని పిల్లలు దేశాచారం చేసి మాంత్రిక విద్యను అభ్యసించుకుని వచ్చారు. గుర్తు లేదు క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటారు కదా, మంత్రాలకు ఏదో శక్తులు ఉన్నట్లుగా తాగుదీరు కట్టించుకోవడం, ఆ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేకించి మంత్రించుకోవడం, ముహూర్తాలు కట్టించుకోవడం అని ఉండదు అన్నమాట. ఈ దేశ సంచారులు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన్నా ఉచ్చాటన్నా అనగా ఉండేసి కిందేమోంది, యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన్నా అంటే అర్థమేంటి, మంత్రించుట. ఏం చేస్తారట, యేసుతోడని మంత్రిస్తున్నారట, యేసుతోడని మంత్రిస్తున్నారట. అసలు మంత్రాలకు యేసు సంబంధం ఏంటి, ఎవరంటే పౌలంటే పోతాయి, నువ్వంటే పోతాయి ఏంటి. యేసుతోడు అని మిమ్మల్ని ఉచ్చాటనగా మంత్రించుచున్నానని చెయ్యుచున్నానని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొని యూదులైన స్కవ్యాడును ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలా చేయుచుండేది. అందుకు ఆ ఈ దెయ్యము, ఆ దెయ్యం మాట్లాడుతుంది, దెయ్యం మాట్లాడుతుంది. దెయ్యం ఎవరు అనుకుంటున్నారో దేవదూతల దెయ్యంగా మారి అని వచ్చి ఆ దెయ్యం మాట్లాడుతుంది. ఏమంటుంది, అందుకు ఆ దెయ్యము నేను యేసుని ఎరుగుదును, గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు రాస్తున్నారు నల్లిపోమంటున్నారు, అసలు మీరెవరు, దైవంతం దానిలో ఉన్న దైవం నువ్వు ఎవరో, నాకు ఏసు తెలుసు, ఏసు పోమంటే పోతాను, పౌలు తెలుసు, పౌలుకు దేవుని శక్తి ఉంది కనుక అతను పోమంటే పోతాను, మీరెవరా, మీరెవరో చూసారా, మీరెవరు, మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి, చూడ దెయ్యం పట్టింది అనేసరికి చుట్టించుకుని ఎలా చుట్టుకుని ఎక్కడ తెచ్చా ఎక్కడ తెచ్చా అంటారు అని అంటుంటది. అవునా, అసలు దెయ్యం పట్టినాడు ఎంత బలవంతుడో తెలుసా, దెయ్యం పట్టినాడు ఎగిరాడట, ఎగిరి ఎగురు పడి వారిలో ఇద్దరిని లొంగ తీసి గెలిచాను. అందుచేత వారు ఒంటి మీద వస్త్రాలన్నీ ఊడిపోయి అంట, పరుగు మొదలెట్టారు వారు, ఎవరు పరుగు మొదలెట్టారు, మాంత్రికులు పరుగు మొదలెట్టేసరికి
దెయ్యం పైకి ఎగిరి అయ్యను ఒక తల్లు తల్లేసరికి ఓటు మీద ఒక బట్టలను పడిపోయేసరికి దిగంబురులై గాయము తగిలి ఆ ఎంట నుండి పారిపోయి. దెయ్యం ముందు కూడా వాళ్ళు ఏమైపోయారు, మంత్రాలకు దెయ్యాలు వెళ్ళలేదు అక్కడ, మంత్రాలకు దెయ్యాలు వెళ్ళలేదు, తిరగబడిపోయినాయి అక్కడ. చూసారా, దేవుని శక్తి ముందు ఈ మంత్ర విద్య అనేది బోటకమని తెలిసిపోయింది. అక్కడ తెలిసిపోయేసరికి ఏం జరిగిందో చూడండి. అక్కడ ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగినాయి. కనుక ప్రభువైన యేసు నామమున గణపరచుచుండెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారి లెక్క చూడగా వాటి వెల 50 వెండి రూపాయలు అంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. వాళ్ళు మాంత్రిక విద్యను అభ్యసించే పుస్తకాలన్నీ తీసి కాల్ చేశారట. చూసారా, ఇంకా ఒకే ఒక మాట చేస్తానంటే దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 2:27 దానియేలు గ్రంథం 2:27 దానియేలు రాజు సముఖములో ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చాడు. దానియేలు గ్రంథం 2:27 అంతకుముందు ఏం జరిగిందంటే రాజు అయిన నెబుకద్నెజరుకు కళ వస్తుంది. కళ వచ్చిన తర్వాత అతను మర్చిపోతాడు. కళం కంటాడు, కళ కన్నా అతను ఏమైపోతాడంటే మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత మర్చిపోయిన కళను గుర్తు చేయడానికి కొంతమందిని పిలుస్తాడు. ఎవరిని పిలుచాడు చూడండి, 2:22 కాగా రాజు తను కలిగిన కళను తనకు తెలియజెప్పుటకు శకున గాండ్రలను ఎవరిని పిలిచాడు, ఎవరిని, శకున గాండ్రలు తెలిసే మీరు, శకున గాండ్రలు అంటే తెలుసా మీకు, తెలిసే లేదా చెప్పండి. శకును చూసుకునేదాన్ని అంటాను, ఎవరైనా చనిపోయి ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళని తెల్లబట్టలు వేసేసి వాళ్ళు విధవరాలు అంటారు. పొరపాటుగా విధవరాలు ఎదురొచ్చిందని కూడా సపోజ్ వచ్చి ఊరొస్తున్నారు అన్న ఏదంటారా, మొత్తం తిట్టినా తెలియదు. ఇవి ఎదురొచ్చింది ఏది కలిసి రాదంటారు, దాన్ని సప్పులను చూసుకుని వెళ్ళాలి అంటారు. నాకు తెలిసిన సహోదరులు ఉన్నారు ఎలక్ట్రీషియన్, వాడు ఎవరింట్లో కన్నా వెళ్ళి వర్క్ చేయాలంటే ఇంట్లో ఉన్న కుక్క కూడా నచ్చాలి వీడికి. వర్క్ వెళ్ళే ముందు ఎడిపించేస్తూ ఉండేవాళ్ళం అంటే అలా గుమ్మ తగ్గడానికి కూడా సరిపోతుంది. తప్ప తుమ్మనుకోండి, మనిషి మళ్ళీ ఆమెకు వచ్చి జరుపు వచ్చి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఎంత 3 నిమిషాలు ఆఫ్ చేసుకోలేవా అని తిట్టి మళ్ళీ మళ్ళీ నాకు ఉమ్మ తగ్గ మళ్ళీ తుమ్ముకోవాలి. ఇంకా అలా ఎడిపోడు కాదు, ఇక నిండిపోయి పీళ్ళు వస్తాయి అంత వెళ్ళకూడదా, విధవరాలు ఎదురు వస్తాయి అనకూడదా, అసలు ఏది ఎవరు ఏదో ఎదురొస్తే మంచి జరుగుతుందా కాకపోతే మంచి చెడు జరుగుతుందా, అది తప్పంటది బయలు సమర్థించడం. సకుల గాండ్రులను గారడ విద్య గల వారిని మాంత్రికులను కందీలను పిలవనప్పుడని ఆజ్ఞేయంగా వారు వచ్చి రాజు సముఖంలో ఉంచారు. రాజు వారితో నేను ఒక కళ కంటిని, ఆ కళభావం తెలియచుకోవాలని మేము మనోవాక్యము మనోవాక్యుల ముందు ఉన్నానగా కందీలు శ్రీయ భాషలో ఇట్లనేవి రాజు చిరకాలము జీవించునుగాక తమరు దాసులకు కళ
సెలవీయుడి నేను దాని బాము తెలియజేసేదను రాజు నేను దాన్ని మరచిపోతుని. ఎంతకి కలవకన్నానో కల మరచిపోయాను, కల గుర్తు చేయాలి, గుర్తు చేయడమే కాకుండా దాని భావాన్ని కూడా మీరు తెలియజేయండి. కలను దాని భావమును మీరు తెలియజేసిన ఎడల రాజు చిరకాలం జీవించిన తమ దాసులకు సెలవీయుడి నాలుగు వచ్చిన మీరు దాని భావము తెలియజేసేదము అన్న తర్వాత ఐదు వచ్చిన రాజు నేను దాన్ని మరిచిపోతుంది కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చెయ్యబడుదురు. నేను కళ కన్నాను కళ మర్చిపోయాను, ఆ కళను గుర్తు చేయాలి, దాని భావాలని చెప్పాలి. మీరు జ్యోతిష్కులు కదా, భవిష్యత్తు మీకు తెలుసు కదా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. జరిగినప్పుడు దాని భావం మీరు తెలియజేయకపోతే తుత్తునీయులుగా మేము చంపేస్తున్నాను. ఇక్కడ అర్థమవుతుందా? ఎవరో చెప్పకుండానే చెప్పాలి. మీరు ఈ దేశానికి జరగబోతున్న ప్రమాదాన్ని ముందే గుర్తి చెప్పాలి. మీరు రాజు మంచి మాట మాట్లాడాడు కదా, తృప్తిని ఏదైనా పెట్టాలనేసరికి వీళ్ళు ఏమంటారు చూడండి. మీ ఇల్లు పెంట కుప్పలుగా చేయబడును, కాలను దాని భావము తెలియజేసిన దానములను బహుమానములను మహాఘనతయు నా సమ్ముఖములో నందుదురు కనుక కలను దాని భావము తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పని చెప్పిన ఎడలా మేము దాని భావము తెలియజేయుదుమని మళ్ళా ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు రాజు వచ్చరము ఇచ్చి చెప్పినది ఏమనగా నేను మరిచిట మాట మరిచిట మీరు చూచి కాలహరణము చెయ్యవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నాకు బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుక ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయినలా నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావము తెలియచేటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందాను. ఇప్పుడు జ్యోతిష్కులకి మాసచర్య చెప్పే వాళ్ళకి చాలా కొడ్డు కాలం. అప్పుడు దీని భావాన్ని ధాన్యాలు తెలియపరచడం అంటే దైవశక్తి కలిగినటువంటి ధాన్యాలు మాత్రమే తెలియచేయగలిగారు. కాబట్టి ప్రియమైన దేవుతులారా, ఆలస్యం అవుతుంది. జ్యోతిష్కం అనేది పూటకం, జోబులు కొట్టే పర్వనీచే నాటకం. భవిష్యత్తు అనేది దేవునికి మాత్రమే తెలుసు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలుసా? రేపేమి సంభవించునో మీకు తెలియదు. కనుక మీరు జ్యోతిష్యాన్ని నమ్మకండి, దైవ గ్రంథాన్ని నమ్మండి. ఇంకా వివరణగా చక్కగా ఒక సెమినార్లో చెప్పాలి. ఎందుకంటే సబ్జెక్టులు వివరంగా చెప్పాలి అంటే మించుమించు ఒక్కొక్క క్లాసు రెండు గంటలు పడుతుంది అంటే వివరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కనీసం రెండు నెలలకు ఒకసారి మనం సెమినార్ ఏర్పాటు చేసుకుందాం. ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా మనం చెప్పుకుందాం. రాత్రి గడుచుతున్నది కాబట్టి మనం ఆలోచిద్దాం. ప్రతి బిట్టు టు బిట్టు చెప్పుకుంటూ రావాలి అంటే చాలా టైం పడుతుంది కదా. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే మనకు వచ్చే ఆపదలు, మనకు వచ్చేటువంటి ప్రళయాల నుండి వారు ఆపలేరు, రక్షించలేరు. వాళ్ళ భవిష్యత్తు ఏమాత్రమో కూడా తెలియదు. మనుషుల యొక్క అమాయకత్వాన్ని వారు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే భవిష్యత్తులో రాజు అవుతావు, భవిష్యత్తులో రాణి అవుతావు, ఆఫ్టర్ కింగ్ నువ్వు కింగ్ అంటాడు, ఆఫ్టర్ ఓన్లీ ఏమైపోతాడట కింగ్ అయిపోతాడట. ఆ కింగ్ గారు వన్ ఇయర్ అయ్యేంత వరకు కూడా బొంగులో తిరుగుతాం అంటాడు.
అలాంటి భవిష్యత్తు నమ్మకండి, మీ కష్టమే ఆధారపడండి. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు ఉన్నావు అంతే. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు. బద్ధకము అనేది నేను ఏమవుతుందంటే చెప్పులు కూడా తెలుసుకోవడానికి కారణమవుతుంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు ఉన్నట్టుగా శ్రద్ధగా పనిచేసుకోండి. బాగా చదవండి, బాగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి. కానీ చదవకుండా పక్కన పెట్టి ఎవరో వచ్చి నాయన స్థితిగతులు మారిపోయిన నాయన చదువుకోవడం పర్వాలేదు పాస్ అయిపోతామన్నాడు చదవచ్చు, వాళ్ళంత మూర్ఖులు లేడు. ప్రార్థన కూడా నేనేమని చెప్తున్నా తెలుసా, బాగా చదువు నాయన. చదివినప్పుడు నీ కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడు కనుక ఆ సమయంలో నీకు సహకరిస్తాడు. అంతేకాదు చదవడం అనేసి చదవడం అనేసి దేవుడే వచ్చి రాయాలి అన్నాడు కోసం రోజు ఆయన రాయడు. అర్థమవుతుందా? ఆయన రాయడు అంటే మాట్లాడలేదండి, ప్రార్థన చేశారు కదండి. అలాగనక కష్టపడితే దేవుడు సహకరిస్తాడు, కష్టపడకపోతే సహకరించాడు. కళ ఆలోచించండి, దేవుని ఉన్నతమైన మాటలకు వారసులు కలిగి ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రిని, శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని వందనాలు స్తోత్రములు తండ్రి. ఆయన నీ పిల్లలకు కొన్ని మాటలు బోధించాను, దీని గురించి టచ్ చేశానంటే వాటిని ఇంకా పూర్ణంగా తెలియపరచడానికి కృపను అనుగ్రహించండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యములో ఉన్న వారి శరీరం సహకరించటం లేదు. అట్టి బిడ్డలు నాయన మా సంఘంలో ఉన్నారు, ఆనందరావు గారి విషయంలోనూ అలాగే తండ్రి వ్యామగిరి శాస్త్రి గారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆ బిడ్డలు వృద్ధాప్యంలో నేను ప్రవేశించున్నారు. మరొక సహోదరులు కూడా ప్రభు అనారోగ్య సమస్యతో ఎంతో బాధపడి ఈరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చి ఉన్నారు. అలాగే తాతగూరు వెంకట గారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చినందుకు మీకు లెక్క లేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి. ఎవరెవరో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఎవరెవరో మానసికంగా బాధపడుతున్నారు, ఎవరి కుటుంబాలలో ప్రభు నాయన వ్యాధులు ఉందో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నాయన. అంటే ఈరోజు పుట్టిన రోజు జరుపుకున్న కుమార్తె విషయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి. బిడ్డ నాయన సన్నిధిలో కుటుంబం అంతా ఉండే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినమున ఎంతో చక్కగా నీ మహిమ కాలంగా జరిగిన పుట్టినరోజును బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు తండ్రి. ప్రార్థించిన వెంటనే నేను సహకరించిన గొప్ప దేవ, ఆ పుట్టినరోజు కుమార్తెకు నాయన నీ కృపను అనుగ్రహించమని బ్రతుందనుకుంటున్నాను. ఎగ్జామ్స్ విషయంలో మీరు మాకు సహకరించారు. మా పిల్లలు ఈ ప్రాంతంలోను కాకినాడ ప్రాంతంలోను గురువాడ ప్రాంతంలోను చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహకరించినారు. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో సుభాష్ విషయంలో రాకేష్ విషయంలో ఎంతమంది అయితే పిల్లలు ఆయన ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నీ సన్నిధిలో నీ కొనసాగిలో ఉండే భాగ్యాన్ని దయచేయండి. వివాహం కాబోతున్న పిల్లలని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బాప్తీసం తీసుకోబోతున్నటువంటి పిల్లల ముందుకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని బ్రతిమనుకుంటే ఈ కూడికను నీకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నీ కృపను అనుగ్రహించమని బ్రతిమనుకుంటే ఈ కొద్ది కొన్ని ప్రార్థన నీ పాసానికి చేర్చుకుంటానని త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వరకు నేను ప్రార్థించి అని ఎంత వేడుకుంటున్నావు తండ్రి. తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం పెట్టిన ప్రసాదాకాలతో నడిపించుకోగాక ఆమె ప్రియులకు వందనాలు. ప్రతి మంగళవారం జ్ఞాపకం చేసుకోండి బైబిల్ సువార్త ఉంది. అలాగే ప్రతి